వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేల్పూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లికి రామాలయం నుండి ఎల్లమ్మ గుడి వరకు బోనాలు తీసుకుని వెళ్లి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గౌడ సంఘం వారు తెలిపారు. పరు కార్యక్రమాలలో ప్రజలు వనభోజనాలకు వెళ్లారు. ప్రతి సంవత్సరం ఇలానే బోనాలు తీయడం జరుగుతుందని, పాడి పంటలు బాగుండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఈ పూజా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై మాత, జై జయ రేణుక మాత. వేల్పూర్ గౌడ సంఘంకి వెళ్ళి ప్రతి సంవత్సరము ఆషాఢమ సందర్భంగా బోనాలు తీయడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా 80 కుటుంబాలు అందరూ ఖచ్చితంగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. అందరికి ధన్యవాదాలు. మా పునరుద్ధరణలో వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై రేణుక మాత, జై జయ రేణుక మాత, జై రేణుక మాత. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము 5వ సంవత్సరం ఆచార మాస బోనాల కార్యక్రమం. మన గౌడ బిడ్డలను చాలా పెద్ద ఎత్తున పాడి పంటలు మంచిగా పండాలని, వర్షాలు సకాలంలో కురియాలని, అందరూ ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వేల్పూర్ గ్రామ ప్రజలను దీవించాలని మా దృఢ సంకల్పంతో ప్రతి సంవత్సరము ఎంతో ఆప్యాయతతో ప్రేమతో ఆడబిడ్డలు కాళ్లకు చెప్పులు లేకుండా దాదాపు 4-5 గంటల పాటు రామ మందిరం నుంచి రేణుక ఎల్లమ్మ వరకు ప్రతిసారి బోనాలు ఎత్తుకొని వెళ్తున్నారు. వారికి నా పాదాభివాదం తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమం విజయం చేసిన అక్కలకు, అన్నయ్యలకు, మా గౌడ సోదరులందరికీ నా పాదాభివాదం తెలియజేస్తున్నాను.